मीन राशि लास्ट राम टीम मीन राशि मीन राशि की माट मुच्चट ज्ञान बुद्धि नड़क करेक्टे उन्नाई पद मंदिर उठा पद मंदिर उन्ना को उड़ा ईन तगले भक्ति उक्ति इल्लू जागा पेंता एंतना तातला पेद्दल पेरु मुड़कु निलबेड़ताडु विद्या ज्ञान बुद्धि बराबर उन्नाडु मनिषि मात्रं मंचिगने उन्नाडु मीन राशि आयनकु रात्रि लेदु पगल लेदु ओकसागल काल आगदि पलकरिंचे ओकसागल काल आगदि मनसु निलबड़दु पनिपु गानि एंड तेलवदि नीड तेलवदि अन्नित्ल ओकटि श्रील रेंडो श्रील लेक्क राशि मीन रातल రెండు స్త్రీలంటే ఒక ప్రేమించిన అమ్మాయి పెళ్ళి అమ్మాయి కూడా ఉన్నది ఒక ప్రేమించింది కూడా మాత్రం అది గ్యారంటీగా రాతల ఉన్నది నడిచిందో నల్లుగా ఉన్నది రాత స్త్రీ లాభం కూడా ఉన్నది స్త్రీతోని కూడా సుఖం సంతానం ఉద్యోగం పది మందిట్ల పేరు నిలబెడతాడు పెద్దల పేరు నిలబెడతాడు దోస్తానంలా వదిలిపెట్టాడు నోరుతో దూరం అంటాడు కానీ చేయితో దూరం అనడు కొద్దిగా కోపం చేసినట్టే మళ్ళా కలుస్తాడు చిన్న పెద్దలతోనే ఉంటుంది మీన రాశి ఒకరికి భయం పడేది లేదు ఒకరికి ఆలోచన చేసేది లేదు మధ్యలో మాత్రం కొంత దెబ్బ ఒక గండం వచ్చింది అయిపోయింది ఇప్పుడు ప్రమోషన్ ఉద్యోగంలో చేసే పనులు కూడా ఆయనకు బరాబరు ఉన్నాయి ఖర్చు ఎంత మీనరాశికి పదకొండు ఆదాయం ఉన్నది కదా నాయన ఆదాయంలో బాగానే ఉన్నది సంపాదనం డబ్బు రెడీగా ఉన్నాయి సంపాదనం చేస్తాడు ఈ మధ్యలో కొంత దెబ్బ వచ్చింది మీనరాశికి కొంత చిక్కులు కొన్ని వచ్చినాయి వచ్చినా కూడా భయం లేదు ఇప్పుడైన రాశికి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు సంపాదన మస్తుగా ఉన్నది ఇల్లు గృహం చిన్న పెద్ద గురుదైవం అని అనుకుంటాడు ఒకరికి చెడు మాత్రం చేయడు చెడు చేసినంటే ఆయన కోపం వచ్చిందంటే ఆగడు ఒకటే పట్టు పట్టిందంటే ఉడుము పట్టు తండ్రి నడవాలంటాడు మీనరాశికి మాత్రం ఏం తక్కువ రేటు లేదు కలర్ ఏ కలర్ పెట్టినా ఏం అనుమానం లేదు నడుపైనా ఎరుపైనా అన్ని పనికి వస్తాయి మీనరాశి కదా అది చేప సముద్రంలో ఉండే చేప ఆగదు వినడు కానీ ఇప్పుడు ఆయన ప్రయాణాలు చేసే పనులు కరెక్ట్గా జరుగుతాయి దోస్తానం కుటుంబంలో మాత్రం వదిలిపెట్టేవాడు కాడు ఒకరికి చెడి కొట్టే కొద్ది లేదు మధ్యలో కొంత దరిద్రం ఉండే ఆ దరిద్రం వెళ్ళిపోయింది చదురేఖ ఉన్నది విద్యరేఖ కూడా ఉన్నది ఉద్యోగ ఆయన బిజినెస్లో తక్కువ రేటు ఉన్నా కూడా ఉద్యోగం ఒక్కటి లాస్ట్ విద్యరేఖ కూడా ఉన్నది కదా నాన్న విద్యరేఖ కూడా ఉన్నది విద్యలు కూడా బరాబర్ పాస్ అయి ఉన్నది ఫెయిల్ లేదు ఐదు గవ్వలు పడ్డాయి బేసుకు వచ్చినాయి నష్టం లేదు మీనరాశికి ఏ రాశి అయినా కూడా చెప్తాం కానీ ఇప్పుడు ఆ రాశికి చదువు విద్యలో పాస్ ఉన్నది కానీ ఫెయిల్ లేదు మంచి పనులు చేస్తాడు కానీ చెడు మాత్రం పని చేయడు పది మందిట్ల పేరు వస్తుంది మీనరాశి కొంత సూర్యుడు కాల్చినడు అంటే సూర్యుడు అంటే కలుస్తుంది ఎట్లా కాల్చినట్టు అయింది అయిన పని కలిసినట్టయింది కానీ ఇప్పుడు విద్యా జ్ఞానంలో ఇప్పుడు చేసే పనులు మేధశలు ఉన్నాడంటే శుక్రుడు కేతుడు ఆయన పుట్టింది శుక్ర మార్గదర్శనం మంచి ధైర్యం సూర్యుడు వచ్చినాడు సూర్యుడు కొంత కలిసినట్టయింది చంద్రుడు ఉన్నాడు ఇప్పుడు ఎవరు చంద్రుడు పోయి అంగారుకు వెళ్ళి రాహుదశ గెలుపున్నది జిద్దు మనిషి హట్టు జిద్దు ఒకటే జిద్దు ఒకటే పట్టు చేయాలంటే చేస్తాడు లేకపోతే లేదు అలాంటి మీనరాశిది కానీ ఒకరికి ఓడించేది కాదు ఈయన ఓడిపోడు అందరితోనే కలిసిమెలిసి మాత్రం ఉంటాడు చిన్న పెద్ద గురుదైవం అని అనుకుంటాడు ఇప్పుడు విద్యా ప్రయాణాలు కూడా ఉన్నాయి చదువు విద్యా జ్ఞానంలో కూడా గెలిపే ఉన్నది పెద్ద పెద్ద వాళ్ళతో కూడా ఈయన హెల్ప్ చేస్తారు ఎందుకంటే ఈయన గుణకు మెచ్చుతారు కానీ ఈయన ముల్లె మూటకు నమ్మరు ఈయన గుణం చూసి మెచ్చి ఈయన పనులు మాత్రం కరెక్ట్గా అయితే మీన రాశికి కలర్ ధర నలుపుది ఎరుపుది కూడా లేదు కదా నాయన ఈ నలుపులు ఎక్కువ పనికి రావు అంటే చెప్తున్నారని నేను చెప్తున్నాను నలుపు మాత్రం అందరికీ పనికి రాదు అన్ని రాసుల కన్నా నలుపు మాత్రం కొంత డేంజరే కానీ ఎరుపు పెట్టని తెలుపు పెట్టని పసుపు పెట్టని ఏ కలర్ పెట్టినా కూడా అనేది మంచిగా ఉండదు కానీ ఒక నల్లది మాత్రం పనికి రాదు
ఆస్తి బరాబర్ ఒక రుణముల పోయేది లేదు, ఒక అప్పు సప్పుల పోయేది లేదు. తెచ్చినా కూడా తెలిసే మాట వస్తుంది, ఒక్కొక్క మంచి మంచి దేవుడికి తప్పలేదు. కానీ అస్థి పస్థి మాత్రం బరాబర్ సంపాదానం, విద్య జ్ఞానంలో కూడా మంచిగా ఉంటాడు. సొంతంగా గృహం ఇల్లు కట్టి బంధువులు చిన్న పెద్ద గురుదైవం అని అనుకుంటాడు. చిన్న పెద్దలతోనే ఉంటాడు. ఒకరికి నష్ట పెట్టేది, ఒకరికి నాశనం చేసేది లేదు. హృదయం చాలా మంచిది. సంతానం, స్త్రీ, విద్య, జ్ఞానం అన్నింటిలో మీన రాసి చాప వంగలు తిరిగేది ఎక్కువ, కూసుడు తక్కువ. ప్రయాణాలు పోయే ప్రయాణాలు కూడా అవుతాయి. ఆయన ఏ పని చేసినా కూడా డౌట్ లేదు. ఇప్పటికైనా ఆయనకి డౌట్ లేదే లేదు మీన రాశికి.